ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే దళిత సమస్యలపై సొంత పార్టీ ఎంపీలు కూడా నరేంద్ర మోదీపై గుర్రుగా ఉన్నారు. దళితుల విషయంలో కేంద్ర ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లుగా దేశంలోని దళితుల కోసం కేంద్రం పెద్దగా ఏమీ చేయలేకపోయిందని బీజేపీ యూపీ దళిత ఎంపీలు ఆరోపిస్తున్నారు. నగీరా, ఇటావా ఎంపీలు మోదీకి నేరుగా లేఖాస్త్రం సంధించారు. 30 కోట్ల మంది దళితులకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నలు గుప్పించారు. రిజర్వేషన్ల కారణంగానే తాము ఎంపీలమైన దళితుల కోసం ఏమీ చేయలేకపోతున్నామన్న భావనలో ఉన్నారు కొంతమంది బీజేపీ ఎంపీలు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై వేధింపులు పెరిగాయని విమర్శిస్తున్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని బహ్రయిన్ దళిత ఎంపీ సావిత్రిబాయి పూలే ఆరోపించారు. యూపీ సీఎం యోగి కూడా తమను చులకనగా చూస్తున్నారని రాబర్ట్స్ గంజ్ ఎంపీ చోటేలాల్ మోదీకి లేఖ రాశారు. దళిత ఎంపీల నిరసన గళంపై బీజేపీ అగ్రనాయకత్వం మౌనంగా ఉంది.